మనం చూడబోతున్నాం ఒక నదిని. అది ఎంత ఉద్దతంగా ప్రవహిస్తుందో. నది అనుకుంటున్నారా? ఎక్కడ ఆలోచిస్తున్నారా? ఇది నది కాదు, మీరు చూస్తుంది నది కాదు, వరంగల్ సిటీ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మోకాలి లోతు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వరంగల్లో ప్రస్తుత తాజా పరిస్థితి ఎలా ఉందో ఎక్స్క్లూజివ్గా తీసిన డ్రోన్ విజయం చూద్దాం. మరోవైపు వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రామారావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రేపు ఉదయం హెలికాప్టర్లో వరంగల్ వెళ్లనున్నారు. ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలుస్తారు. మంత్రుల బృందం నగరంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. వరంగల్ ఎంజీఎంను సందర్శించి అనంతరం జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నారు. వానలు వరదలు కరోనా పరిస్థితిని సమీక్షించిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.